28వ తేదీన హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు బీజేపీ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రజా సంగ్రామ యాత్ర కరపత్రాలు విడుదల చేశారు. 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారని చెప్పారు. ఉద్యమంలో శ్రమించిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ఇంటికో ఉద్యోగం పేరిట హామీలు ఇచ్చి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలవనుందన్నారు. బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద 28 నుంచి హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోటి ఉదయం 9 గంటలకు యాత్రను పాదయాత్రను మొదటి విడత పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. యాత్రను ఈ కరీంనగర్ జిల్లా ప్రజలంతా కూడా దీన్ని విజయవంతం చేసేందుకోసం విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తదేవిధంగా నాయకులందరూ కూడా ఇప్పటికే దీనికి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి అందరూ సంసిద్ధులయ్యారు. ప్రజలు కూడా దీనికి ఈ యొక్క యాత్రకి మీరంతా కూడా తోడ్పాటు అందించాలని చెప్పి జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా.